హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ ఈ వీడియోలో మనం అద్భుతమైనటువంటి స్వర్ణ దేవాలయం గురించి తెలుసుకుందాం మనకు స్వర్ణ దేవాలయం అనగానే గుర్తొచ్చే పేరు అమృత్సర్ కానీ ఇప్పుడు స్వర్ణ దేవాలయం అనగానే మరో పేరు గుర్తుకొస్తుంది అదే శ్రీపురంలో వెలసినటువంటి స్వర్ణ దేవాలయం అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఈ దేవాలయ చరిత్ర ఏమిటి ఈ దేవాలయాన్ని నిర్మించిన శక్తి అమ్మన్ స్వామివారి యొక్క వివరాలు చరిత్ర ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం తమిళనాడులోని వేలూరుకు సమీపంలో ఉన్నటువంటి మలైకోడి అనే ప్రదేశంలో శ్రీపురంగా శ్రీ లక్ష్మీ అమ్మవారి స్వర్ణ దేవాలయం కొలువై ఉంది మొదటగా మనం ఈ ఆలయ సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం పక్కనే ఉన్నటువంటి వేలూరు గ్రామంలో ఒక దంపతులకు ఒక శిశువు జన్మించాడు అతనికి సతీష్ అని నామకరణం చేశారు అతనికి చిన్ననాటి నుంచి భక్తి శ్రద్ధలు ఎక్కువ ఎక్కువగా భగవంతుని ధ్యానంలో ఉండేవాడు ఇతను ఒకసారి బస్సు నుంచి వెళుతూ ఉండగా ఈ మలైకుడి అనే ప్రదేశం నుంచి స్వర్ణకాంతులతో లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిచ్చారు అప్పటి నుంచి తను శక్తి అమ్మ పేరుగా మార్చుకొని ఈ ప్రదేశంలోనే ఉంటూ ఆ అమ్మవారిని ధ్యానిస్తూ నిరంతరం ఆ అమ్మ సేవలో ఉండేవాడు ఆ అమ్మవారి దయ శక్తి అమ్మన్ స్వామి సంకల్పంతో అపురూపమైనటువంటి ఈ స్వర్ణ దేవాలయం బహు సుందరంగా నిర్మించారు ఈ ఆలయం మొత్తం బంగారంతో తయారు చేయబడింది ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు శిల్పకళలు మొత్తం బంగారు పెద్ద పెద్ద పరులగా మందపాటి తాపడంతో తయారు చేయబడింది ప్రకృతి రమణీయతతో అందమైన కొండల నడుమ కిలకిల చిలకల చప్పుళ్ళ సుందరమైన వాతావరణంలో ఈ ఆలయం వంద ఎకరాల విస్తీర్ణం పదిహేను వేల కిలోల బంగారం నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్లు నిరంతర శ్రమతో అద్భుతమైన శిల్పచాతుర్యం సుమారు ఆరు వందల కోట్ల నిర్మాణమే ఈ దేవాలయం మండపం కుడివైపు నుంచి ఆలయంలోకి వెళ్ళి ఎడమవైపు నుంచి వెలుపులకు వచ్చేలా ఏర్పాటు చేశారు మానవుడు తన ఏడు జన్మలని దాటుకుని ముక్తిని పొందుతారు అనేందుకు చిహ్నంగా ఈ ఆలయం ద్వారాలను ఏర్పాటు చేశారు మూలస్థానంలో వజ్ర వైఢూర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందిన వెండి కవచాలు కిరీటంతో స్వర్ణ తామరంపై ఆసీనమైన శ్రీ మహాలక్ష్మీదేవి పసిడి కాంతులతో అమ్మవారు దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో మరొక విశేషం డెబ్బై కేజీల బంగారంతో తయారు చేయబడినటువంటి స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారికి అభిషేకం చేసే సువర్ణావకాశం ప్రతి భక్తుడికి లభిస్తుంది ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మనం సందర్శించవచ్చు ఈ ఆలయానికి చేరుకోవటానికి మొదటగా మనం తెలుగు రాష్ట్రాల నుంచి చిత్తూరు మీదుగా కాట్పాడి చేరుకోవాల్సి ఉంటుంది కాట్పాడు నుంచి వేలూరుకు చేరుకుని వేలూరు నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి